ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్టెచ్ చేయండి, రైట్ లెగ్ తీసుకోండి, బాగా టోన్ తీసుకున్నాం, మా టోన్ లాగండి, బాగా టోన్ లాగినట్టు ఇక్కడ క్వార్టర్ స్విమ్ మాకు బాగా అవుతుంది. ఇది ఎంత చేసే అంత మేలు అమ్మా, ఇంత బ్యాలెన్స్ పెట్టుకోవాలంటే ఇంత బ్యాలెన్స్ పెట్టుకోవాలి. బాగా ఇక్కడ చిన్నగా లాగుతుంటుంది, బాగా పెయిన్ వస్తుంటుంది, హైట్గా పెయిన్ వస్తుంది. ఇలా పెయిన్ వస్తుందా లేదా? ఇలా నొప్పి వస్తుండే వాళ్ళు సక్సెస్ఫుల్గా బాగా చేస్తున్నట్టు స్ట్రెచ్చింగ్, లేదంటే లేదు. మీరు ఈ గేమ్స్ ఎంత ఆడితే ఎంత ఆడినా సరే నొప్పులు పోవాలంటే ఇచ్చేయాలి, పెయిన్స్ ఏముండవు. నేను చేస్తుంటాను మీరు వినండి, ఓకేనా? ఎక్సర్సైజ్ని డొమాన్స్ట్రేషన్ చేస్తాను మీరు చూడండి, ఓకేనా? జంపింగ్ ఎక్సర్సైజ్లేనా? ఏం ఎక్సర్సైజ్లు ఇవి చూడండి, జంపింగ్ ఎక్సర్సైజ్. 1, 2, 3, 4 అర్థమైంది కదా? ఇవి వచ్చేసి 4 కౌంట్ ఫార్వర్డ్ జంప్ చేసినాం, అర్థమైందా? ఎక్కడ జంప్ చేసినారా? ఫార్వర్డ్. నెక్స్ట్ బ్యాక్వర్డ్ చూడండి, బ్యాక్వర్డ్. అర్థమైందా? 4 అయిపోయింది, 5 ఇది, 5, 6, 7, 8 అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు బ్యాక్వర్డ్ పోయినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ చూడండి, 8, 7, 6, 5, 4, 3 క్లాస్ హాల్ట్. ఇది కోఆర్డినేషన్ మిస్ అవ్వకూడదు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ జంప్, బ్యాక్వర్డ్ జంప్. ఎక్సైజ్ నేమ్ ఏంటి? జంపింగ్ ఎక్సైజ్. ఎక్సైజ్ నేమ్ ఏంటి? మొత్తం ఎక్సైజ్ ఒకసారి నేను చూపిస్తాను చూడండి, రండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3 క్లాస్ హాల్. దాంతోపాటు రైజ్ రావాలి, హ్యాండ్ రైజ్ రావాలి, మర్చిపోకుండా చేయాలి. కోఆర్డినేషన్ మైండ్కు బాడీకి రెండింటికి కోఆర్డినేషన్ అనేది కదా. ఫస్ట్ కన్ఫ్యూజన్గానే అనిపిస్తుంది, క్రియేటివిటీ ఎక్సర్సైజెస్ మీకోసం నేను క్రియేటివిటీ చేసి చెప్తున్న ఎక్సర్సైజెస్ ఇవి, అర్థమైందా? కానీ బాగా మనకి ఇప్పుడు మజిల్ స్ట్రెంత్ వస్తుంది ఇక్కడ, కాపు మజిల్కి మనకి జంప్ రావాలి కదా, స్పైకింగ్ అంటే వాలీబాల్లో స్పైకింగ్ రావాలన్నా, ఏదన్నా హై జంప్ జంప్ రావాలన్నా మనకి ఇక్కడ కాపు మజిల్ అనేది, టై మజిల్ అనేది స్ట్రాంగ్ అయితేనే వస్తాయి. అంటే దానికి సంబంధించిన ఎక్సర్సైజులు బాగా చేయాలా, మీరు చేస్తేనే జంప్ ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా? రైట్, నాతో పాటు చేస్తారా? ఎక్స్ప్లెనేషన్ ఇద్దనా? ఉండండి ఒకసారి, ఎక్స్ప్లెనేషన్ ఇద్దనా? నాతో పాటు చేస్తారా? సరే, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తే చూడండి, ఒకసారి హ్యాండ్స్ తీసుకో, మీరు స్టిక్స్ అని కింద పెట్టేసేయండి, చూసుకోండి ఒకసారి. కౌంట్ నెంబర్ 1, జంప్ ఫార్వర్డ్ బోత్ లెగ్స్, బోత్ లెగ్స్తో రెండు లెగ్స్తో ఫార్వర్డ్ జంప్ చేయాలి సైమల్టేనియస్లీ. అదే టైంలో హ్యాండ్స్ ఫార్వర్డ్ రైజ్, అదే టైంలో హ్యాండ్స్ని ఫార్వర్డ్ రైజ్ చేస్తున్నాను, అర్థమైందా? కౌంట్ నెంబర్ 1. కౌంట్ నెంబర్ 2, స్టిక్స్ క్లిక్స్ ఇన్ ఫ్రంట్, స్టిక్స్ని ఫ్రంట్ సైడ్ క్లిక్ చేస్తూ ఉన్నాను. కౌంట్ నెంబర్ 2. కౌంట్ నెంబర్ 3, సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ 1 లాగానే మళ్ళీ కౌంట్ నెంబర్ 3 వెళ్ళిపోతా ఉన్నాను. కౌంట్ నెంబర్ 4, బ్యాక్ టు ది పొజిషన్, ఓకేనా? ఇది కౌంట్ నెంబర్ 4. కౌంట్ నెంబర్ 5, బోత్ లెగ్స్ జంప్ బ్యాక్వర్డ్, బోత్ లెగ్ జంప్స్ బ్యాక్వర్డ్ సైమల్టేనియస్లీ, అదే టైంలో హ్యాండ్స్ ఫార్వర్డ్ రైజ్, హ్యాండ్స్ని ఫార్వర్డ్ రైజ్ చేస్తా ఉన్నాను, ఓకేనా? అర్థమైందా? కౌంట్ నెంబర్ 5. కౌంట్ నెంబర్ 6, స్టిక్స్ క్లిక్ ఇన్ ఫ్రంట్, కౌంట్ నెంబర్ 6 ఏంది? స్టిక్స్ని క్లిక్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్లో. కౌంట్ నెంబర్ 7, సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ 5, కౌంట్ నెంబర్ 5లో ఎలా ఉన్నానో ఆ విధంగా వెళ్ళిపోయాను, ఓకే? అర్థమవుతుంది, కౌంట్ నెంబర్ 7 ఇది. కౌంట్ నెంబర్ 8, బ్యాక్ టు ద పొజిషన్, అర్థమైంది కదా? సో స్టిక్స్ తీసుకొని నాతో పాటు మీరు ఎక్సర్సైజ్ చేయాలి చూడండి. గ్రూప్ అటెన్షన్, స్టాండర్డైజ్ అటెన్షన్, చెక్ యువర్ లైన్, శబ్దం రావద్దు, చెక్ యువర్ లైన్. అటెన్షన్ ఏంటంటే ఎట్లుండాలా, హ్యాండ్స్ కిందికి ఉండాలా, ఫార్వర్డ్ ఉండకూడదు. మేబీ మీరు ఇక్కడ లైన్ సరిగా లేరు, మీరు రెండు బోత్ హ్యాండ్స్ మీకు దెబ్బలు తగులుతాయి, అవి స్టిక్స్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ చేంజ్ అవుతుంది. ఈ సరి స్ట్రైట్ లేరు చూడు చరణ్, ముందు మీరు నవీన్కి చెక్ చేసుకోవాలి సరి స్ట్రైట్ కదా. నవీన్, నవీన్ చక్క విని చక్కగా చరణ్, అక్కడ ఇక్కడ చూడాలా. సంజయ్, శ్రీధర్ సరిగా లేరు చూడు, వాళ్ళకి స్ట్రైట్గా ఉండండి. సంజయ్ ముందు చెక్ చేసుకోండి, ఓకే? రెండు నాతో పాటు చేయండి అన్న, రెడీ? 1, 2, 3, 4 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3 క్లాస్ హాల్ట్. ఫ్రంట్ బ్యాక్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే వెనకలోకి తగులుతారు మీరు, క్రాస్ అవుతారు. ఎవరు ముందు ఎవరు వెనక్కి ఎగులితే వెనకలలో తగులుతారు మీరు, అప్పుడే తెలిసిపోతారు తప్ప ఎవరు చేస్తారో తెలిసిపోతారు చూడండి, ఓకేనా? రెడీనా? మళ్ళీ ఒకసారి చేస్తారా? రైట్, గ్రూప్ అటెన్షన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 3 క్లాస్ హాల్ట్. బాగుంది ఎక్సైజు సార్, రెండో ఎక్సైజ్ చెప్తున్నా,
రెండు కలిపి చేద్దామా, రెండు కలిపి చేద్దాం. ఓకేనా, రైట్ నేనా, రెండు స్టిక్స్ కింద పెట్టేసేయండి అందరూ. నేనా సెకండ్ ఎక్సర్సైజ్ చూడండి. వన్ చూస్తున్నారా, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్. బాగుందా, గాల్లో తేలినట్టు ఉంటుంది, అర్థమైందా? బాగా జంపింగ్ అంటే ఫ్లయింగ్ అవుతున్నాం, సైడ్కు లెఫ్ట్కు కరెక్ట్ చేయకపోతే బోర్లో పడతాం, లేకపోతే సైడ్కు పడతాం కింద. అది బ్యాలెన్స్ అనమాట, జంపింగ్ బాగా వస్తుంది, జంపింగ్ బాగా కామ్ మజిల్ బాగా స్ట్రెంత్ వస్తుంది. నైనా నీట్గా చేయాలో చూడండి, ఒకరు ఈ పక్క ఒకరు ఆ పక్క పోయినారంటే కోఆర్డినేషన్ కోసమే, మైండ్కు కోఆర్డినేషన్, బాడీకి కోఆర్డినేషన్ ఉండాలి. సరేనా, ఇప్పుడు చెప్తా బాగా ఎక్స్ప్లెనేషన్ వినండి. కౌంట్ నెంబర్ వన్, బోత్ లెగ్స్ జంప్ సైడ్ వర్డ్, అది కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం, అంటే నేను మిర్రర్ మెథడ్లో చేస్తాను అంటున్నా, రైట్ సైడ్ స్టార్ట్ చేస్తున్నాను ఎక్సర్సైజ్ని. ఓకేనా, బోత్ లెగ్స్ జంప్ రైట్ సైడ్ సైమల్టేనియస్లీ, హ్యాండ్స్ సైడ్ వర్డ్ రైజ్. హ్యాండ్స్ని ఎక్కడ చేసిన రైజ్, సైడ్ వర్డ్. కౌంట్ నెంబర్ వన్ ఇది. కౌంట్ నెంబర్ టూ, స్టిక్స్ క్లిక్స్ అబోవ్ ద హెడ్ హెడ్ పైన నేను స్టిక్స్ని క్లిక్ చేసినాను, మీరు కూడా ఇట్లానే చేయాలి, సైడే హ్యాండ్స్ని సైడే పెట్టుకొని క్లిక్ చేయాలి. ఓకేనా, కౌంట్ నెంబర్ టూ, కౌంట్ నెంబర్ త్రీ సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ వన్, కౌంట్ నెంబర్ ఫోర్ బ్యాక్ టు ద పొజిషన్. ఓకేనా, కౌంట్ నెంబర్ ఫోర్ ఇది. కౌంట్ నెంబర్ ఫైవ్, అర్థమైందా? ఇంతకుముందు మనము రైట్ సైడ్ పైన ఇప్పుడు లెఫ్ట్ సైడ్, బోత్ లెగ్ జంప్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, తర్వాత హ్యాండ్ సైడ్ వర్ రైజ్, ఇది కౌంట్ నెంబర్ ఫైవ్. కౌంట్ నెంబర్ సిక్స్, స్టిక్స్ క్లిక్ అబోవ్ ద హెడ్. కౌంట్ నెంబర్ సెవెన్ సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ ఫైవ్. కౌంట్ నెంబర్ ఎయిట్ బ్యాక్ టు ద పొజిషన్, సేమ్ ఎయిట్ కౌంట్స్ రివర్స్ ఎక్సైజ్ కూడా నాతో పాటు చేయండి, బై కౌంట్లో చేయండి. ఓకేనా, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్. బాగుందా, కొందరు ఆ పక్క ఈ పక్క పోతున్నారు. ఫస్ట్ ఎక్సైజ్ సెకండ్ ఎక్సైజ్ నేనా, కంటిన్యూస్లీ అండ్ రిథమికల్లీ, అర్థమైందా? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ నెక్స్ట్ చేంజ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ చేయట్లే చూడు, సరిగా చేయడంలే. ఓకేనా, గ్రూప్ అడెక్షన్ ఎవరు చేపిస్తారా, ఎవరు చేపిస్తారు? నానా చరణ్ చేపిద్దరా, క్లాప్స్ చరణ్ కానీ, చరణ్ వస్తున్నారు చూడండి, చరణ్ క్లాప్స్ నన్న తొందరగా వచ్చేవాళ్ళ, వెరీ గుడ్ క్లాప్స్, ఓన్లీ క్లాప్సే, స్టిక్స్తో కాదు, బాగా గట్టిగా ఉండాలా క్లాప్స్, అంతేనా ఎంకరేజ్మెంట్, అంతేనా? ఎంత చరణ్ ఫస్ట్ టైం వస్తున్నాడు చూడు, వెరీ గుడ్ నానా, మధ్యలోకి పండు, కమాండ్ గట్టిగా చెప్తాడు, గట్టిగా వినండి, గట్టిగా మీరు దాని ప్రకారంగా ఫాలో అవ్వండి, లైన్స్ చెక్ చేసుకుంటుండండి, లైన్స్ సరిగ్గా లేదు చూడండి, లైన్స్ సరిగ్గా లేదు, స్ట్రైట్ చేసుకోండి, స్టార్ట్ చేసుకోండి. కంటిన్యూ నెక్స్ట్ చేంజ్ టోటల్ ఎక్సైజ్ ఏం ఎట్లా వస్తున్నారు మీరు క్లాస్గా? చూడు ఈ లైన్లు ఎడ్డపోయినావో, నేను అప్పుడు మిర్రర్ మీద చెప్పినా కాబట్టి నేను ఎట్లా చేసి అట్లా ఎగిరినారు కదా, నేను ఎట్లా చెప్తే అంటే జంప్ చేసినారు, ఇప్పుడు వాడు మిర్రర్ మీద చెప్పలేదు కాబట్టి మీరు ఎట్లా చేయాలా, సైడే స్టార్ట్ అన్నా కదా రైట్ సైడ్ చేయాలి. ఇక్కడ ఎక్సైజ్ చేయించే వాళ్ళని ఒకవేళ వాళ్ళు కన్ఫ్యూజన్ అయ్యి ఒకవేళ రైట్ సైడ్ చేసినారు అనుకోండి, ఇక్కడ మీరేం చేయాలా, మీకు ఆపోజిట్లో వస్తుంది, మీరు రైట్ సైడ్ చేసుకోండి, మీకు రైట్ హ్యాండ్ ఎక్కడ ఉందో అక్కడ రైట్ సైడ్ చేసుకోండి. ఓకేనా, స్టిక్స్ కింద పెట్టి సైడ్ మార్చుకుంటాను, వెరీ గుడ్, బాగా చెప్పిన, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ గర్ల్స్లో ఎవరైనా చెప్తారా, వెరీ గుడ్, జస్ట్ మీద చెప్పు ఫాస్ట్, రేవతి నెక్స్ట్.
ఇప్పుడు జస్మిత చెప్పిన తర్వాత అన్ని ఎక్సర్సైజులు ట్రై చేద్దాం ఒక 2 టైమ్స్, ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే. సరేనా, మధ్యలోకి రాను అన్న, మధ్యలోకి వచ్చేసి పైనుంచి క్లాప్స్ నా బాయ్స్లో ఎవరు చెప్తారు అది తీసుకున్నా విన తీసి పక్కన పెట్టి. వెరీ గుడ్ కుర్మనరా, క్లాప్స్ రా, వెరీ గుడ్ అన్ని ట్రై చేద్దాం నాన్న, అన్ని ఎక్సైజులు ట్రై చేద్దాం రా, లైన్ చెక్ చేసుకోండి, ఎక్సలెంట్ ఉంటాయి, అన్ని ట్రై చేద్దాం ఒకసారి, ఇంకా రిధమిక్గా ఉంటుంది. లైన్ చెక్ చేస్తున్నా, చెక్ చేసుకుంటున్నా లైన్ చూడండి, లైన్ చెక్ చేసుకోండి ఒకసారి ఫ్రంట్లో ఉన్న వాళ్ళు. వెరీ గుడ్, మీకు సైడ్లకు దెబ్బలు తగులుతాయి, మళ్ళీ స్టిక్స్ వచ్చి తగులుతాయి. చూడండి మీరు మిర్రర్ మీద ఓవర్లో ఎవరు ముందుకు వేయకూడుతున్నారు, ఎవరు వెనకలికి జంప్ చేస్తున్నారు, ఏంది ఇది పరిస్థితి? మైండ్ వాడట్లా, మీరు మైండ్ వాడట్లా చూడండి. సరేనా రేవతి, ఉన్నానా క్లాప్స్ రా, కుర్మన క్లాప్స్ కొట్టండి చెప్పినందుకు. నెక్స్ట్ రేవతి, అరే నెక్స్ట్ అన్ని ఎక్సైజులు ఎవరు చెప్తారా, అన్ని ఫస్ట్ నుంచి ఎవరైనా చెప్తారా, ఫస్ట్ నుంచి రా, అన్నీ చెప్పాలా, ఓసారి ట్రై చేద్దామా, ఓసారి నేను చెప్తా, అన్ని ట్రై చేస్తా, చేస్తారా ఒకసారి ట్రై చేస్తా, చేస్తారా? వెరీ గుడ్ రేవతి, ముందు చెప్తామండి, ముందు ఎక్సైజ్ చేయండి. క్లాప్స్ నా, క్లాప్స్ రా, చెక్ యువర్ లైన్, చెక్ యువర్ లైన్, లైన్ చెక్ చేసుకోండి, గ్రూప్ అడెక్షన్ తీసుకోండి, స్టిక్స్ తీసుకోండి. తీసుకున్నారా స్టిక్స్? తీసుకున్నారా? రైట్, నాతో పాటు మీరు కూడా చేయండి అన్న, చెక్ యువర్ లైన్, చెక్ యువర్ లైన్ త్వరగా, నాతో పాటు గ్రూప్ అడెక్షన్, గ్రూప్ అడెక్షన్, గ్రూప్ అడెక్షన్. సరే 1, 2, 3, 4, 5, 6, 7, 8, దీన్ని 8 కౌంట్ వరకు చేద్దాం. 8, 7, 6, 5, 4, త్రీ, నెక్స్ట్ చేంజ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, నెక్స్ట్ చేంజ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, నెక్స్ట్ చేంజ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, నెక్స్ట్ చేంజ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, నెక్స్ట్ చేంజ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, త్రీ, నెక్స్ట్ చేంజ్, 1, 2, 3, 4,
ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్, వన్ క్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్, వన్ టూ త్రీ ఫోర్. నెక్స్ట్ చేంజ్ అనాల, ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ. నెక్స్ట్ చేంజ్ ఆపింగ్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్. సైడ్ కూడమ్మా, అర్థమైందా? నెక్స్ట్ సైడ్కి స్టెప్ వేస్తాం అంతే. నెక్స్ట్ చేంజ్ అన్న క్లాస్ ఆర్డర్, నెక్స్ట్ చేంజ్ ఓకేనా? రైట్, చూడండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్. ఈరోజు కొత్తవి, నెక్స్ట్ చేంజ్ తీసుకోవాలడా. ఈరోజు కొత్తవి వచ్చేసి మనం జంపింగ్లో వేసినాం కదా, ఓకేనా? ఫార్వర్డ్ జంప్ చూడండి, దో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ. నెక్స్ట్ చేంజ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిట్.